వీళ్ళు అల్లరి మూకలా కార్యకర్తలు అల్లరి మూకల్లాగా పెద్ద వ్యక్తులు వ్యవహరించకూడదు కదా. చెప్పండి బాలకోటయ్య గారు, నిజానికి ప్రభుత్వం గనక అది అల్లరి మూకల చర్యగా భావిస్తే మీరన్నట్టుగా వెంటనే విజయసాయి రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారి ఆస్తులు జప్తు చేయాలి. ది ప్రొటెక్షన్ యాక్ట్ కింద వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి వెంటనే. ఆ చర్యలు తీసుకోవాలి. విద్రోహ శక్తులు అని చెప్పి అంటున్నారు కాబట్టి మీరు ఆ చర్య తీసుకోకుండా పలానా నలుగురు జనసేన ఉన్నారు, పలానా నలుగురు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, పలానా నలుగురు వైకాపా వాళ్ళు ఉన్నారు, అది దేశానికి అపారకరమైన సంఘటన. మీరు చర్యలు తీసుకోవాల్సిందే, ముందు మీరు చర్యలు తీసుకొని నిరూపించాలి. మీరు చర్యలు తీసుకోకుండా అధికారులు రాజకీయాలు చేస్తున్నారు, రాజకీయాలు చేస్తుంది. మీరు తప్పనిసరిగా నిజాయితీగా వాళ్ళ చర్యలు తీసుకొని మొత్తాన్ని మొత్తాన్ని అరెస్ట్ చేసి లోపలికి వెయ్యకపోతే ఖచ్చితంగా ఇది రాజకీయ కోణే ఉంటుంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యని మరుగుపరచడం కోసం చేసిన నాటకం దగ్గర భావిస్తారు. లక్ష్మి గారు, దళిత బహుజన కులాలు డూడు బస్ వర్ణాలు కాదు, మేము మొత్తం అబ్జర్వేషన్ చేస్తున్నాం. ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్న చూస్తున్నాం, అధికార పార్టీ మాట్లాడుతున్న చూస్తున్నాం. అక్కడ ఎవరు దగ్గర పెట్టారా మాకు తెలుసు. ఏ ఏ కులాలు దళిత సామాజిక వర్గాల మీద వ్యతిరేకత ఉన్నాయా మాకు తెలుసు. మా కళ్ళు మీసి మీరు గంతలు కట్టలేరు. ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి అంబేద్కర్ పేరు ఉంచాల్సిందే. ఆ అల్లరి మోకల యొక్క తప్పనిసరిగా ఆస్తులు జప్తు చేసి అరెస్ట్ చేసి ప్రెస్ ముందు పెట్టండి, ప్రెస్ ముందు పెట్టండి. ఓ సాయ, విజయ సాయ, మరో సాయ ఎవరనేది పెట్టగలిగితే దళిత బహుజన కులాలు రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది. ఇది దేశానికి అగౌరవం. వెనక్కి పోతే దళిత బహుజన కులాలు తీసుకొని దోషులు ఎంతటి వారైనా అది ఏ పార్టీ వారిని కూడా వదిలే ప్రసక్తి లేదని స్వయాన మా మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ అనుగుణంగానే చర్యలు జరుగుతున్నాయి. ల్యాండ్ ఆర్డర్ ఆల్రెడీ 24 అవర్స్ ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు. ఫర్దర్ గా కూడా ఎటువంటి డామేజ్ లేకుండా చేశారు. ఖచ్చితంగా దాన్ని ఎటువంటి వారున్నా ఏ పార్టీ వారున్నా కూడా అంతేగాని దాన్ని వదిలేసి దేన్నో మాఫీ చేయడానికి. కానీ అదే కాదండి, ఒక టీడీపీ కనబడుతున్నారు రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం చేసేటటువంటి ప్రతిపక్షాలు ఉండడం దారుణం అండి. ఈ రాష్ట్రంలో ఏ చిన్న ఇన్సిడెంట్ ఏమైనా జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ప్రభుత్వం చేసింది. ఇది చిన్నది కాదండి, ఒక మంత్రి ఇంటికి నిప్పెట్టడం చిన్నది కాదు. కిరణ్ గారు, ఒక మంత్రి నివాసానికి నిప్పంటించడం అంటే చిన్న విషయం కాదండి. ఒక ఎమ్మెల్సీ ఒక బాడీని చంపడం, ఒక వ్యక్తిని చంపి ఆ బాడీని తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టారంటే చిన్న విషయం కాదండి మేడం. ఒకటి చట్టం తన పని తాను చేసుకుపోద్ది. మనం ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నామంటే, ఎందుకంటే ఈ రోజు ఎగ్జాక్ట్లీ చట్టం తన పని తాను చేసుకుపోవాలి. కానీ ఈ మధ్యలో అవాంతరాలు ఏంటి, ఈ డైవర్షన్స్ ఏంటి? స్టాండర్డ్ సిస్టమ్ లక్ష్మి గారు, ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు కాదండి. చట్టం ఏం పని చేసుకుపోద్ది లక్ష్మి గారు తన పని తాను. కిరణ్ గారు, నేనే చెప్పానని చెప్పేసి అని డ్రైవర్ అనంతబాబు గారు చెప్పిన తర్వాత ఒక వ్యక్తి ఒక మనిషిని చంపుతాడా? ఆయన వెనక మనుషులు లేరా? చట్టం తన పని తాను చేసుకుపోయిందా? ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నాలుగు నలుగురు పేర్లు వస్తాయి. ఏమంటే ఒక దొంగతనం చేస్తారా? మొత్తం వదిలేస్తారా? ఇంకేం ఇంక్వైరీ చేయరా? మీరు ఎమ్మెల్సీ పదవిని త్వరగా రద్దు చేయలేదు. అనంతబాబు గారు చేసినటువంటి కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి ప్రభుత్వ పథక రచనది పార్టీ సభ్యత్వం ఇస్తే సరిపోతుందా? ఏది లక్ష్మి గారు, మీరు చర్యలు తీసుకుంటున్నారు, చట్టం తన పంచాలు చేసుకుపోతుందని నమ్మకం ఏది? మీరు నమ్మకం తెలుసుకోకుండా ఒప్పందం చేస్తారు చెప్తే దళిత ఊరుకుంటాయా? తెలియట్లేదా? మేము ఆందోళన చేస్తే మీరు అరెస్ట్ చేశారు. ఎందుకు అంటే పర్టికులర్ గా ఇంత మందిని జనసేన కార్యకర్తలు అని చూపించడంలో ఉద్దేశం ఏమై ఉంటది అనుకుంటున్నారు మీరు? ప్రధానంగా నేను ఇందాక చెప్తున్న విషయం రెండు అంశాల మీద ఈ పార్టీ చాలా ప్రభుత్వం గాని ప్రత్యేకంగా దృష్టి పెట్టిందండి. ఒకటి ఏంటంటే, ఎవరైతే తన దళిత డ్రైవర్ ని హత్య చేసినటువంటి శాసనమండలి సభ్యున్నాడో ఆ ఉదంతాన్ని మొత్తం కూడా పక్కదారి పట్టించడానికి, దాని మీద దృష్టి ప్రజల దృష్టి మరల్చడానికి చేసిన మొట్టమొదటి ప్రయత్నం అది. రెండోది వచ్చేటప్పటికి ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే మా జిల్లాలో ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో ఆ రకంగా వస్తే రాష్ట్రంలో కూడా ఈ పార్టీ యొక్క ప్రతిష్ట మసకబారుతుంది. మా ప్రాంతంలో అయితే చాలా మంది దళిత యువకులకు కానీ
అదే విధంగా వెనకబడిన వర్గాల వారు కానీ జనసేన పార్టీ పట్ల ఆకర్షితులు అవుతున్నారు. ఈ సందర్భంలో ఇలాంటి సంఘటన ద్వారా మళ్ళీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఎవరో జారిపోకుండా ఉండడానికి చేసిన రెండో ప్రయత్నం. ఈ రెండు ప్రయత్నాలతోటి ఈ పార్టీ చేసినటువంటి కార్యక్రమం ఉండి ఇది ఖచ్చితంగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నానండి, అక్కడ వాళ్ళ ఎమ్మెల్సీ ఒక హత్య కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటే దావోస్ లో ఉండొచ్చు, మరో చోట ఉండొచ్చు, ముఖ్యమంత్రి గారు ఈ సంఘటనల మీద ఎక్కడైనా సరే ఒక్క మాట మాట్లాడారు ఆయన? ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి దీని మీద సంయమనంతో ఉండమని చెప్పడం కానీ లేకపోతే జరిగిన సంఘటన బాధాకరం అనేటువంటి మాట, అంతకు మించి ఆ ఎమ్మెల్సీ ఆరు రోజుల వరకు కూడా పార్టీ పరంగా షెడ్యూల్ ఏ రకమైన యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళు చేసిన పని అంటే మూడు రోజుల తర్వాత అతను నేనే చేశాను వాళ్ళని సస్పెండ్. ఏదైతే షెడ్యూల్ ఉందో, మీరు దావోస్ అన్నారు కాబట్టి దావోస్ షెడ్యూల్ అయిపోయింది, అక్కడ ముగిసింది. కాకపోతే ఇంకా ఆయన ఇక్కడికి రాలేదు, బట్ ఆయన కూడా ఒక ట్వీట్ అన్నా చేయలేదు. లేదంటే దావోస్ సంఘటన దావోస్ లో ఉన్నా అయిపోయిన తర్వాత అయినా ఏదైనా ముఖ్యమంత్రిగా దావోస్ లో ఆ సమావేశంలో ఉన్నప్పటికీ కూడా ఆయన బాధ్యత ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఇంత పెద్ద అల్లుకల్లోలం జరుగుతున్నప్పుడు ఒక ట్వీట్ చేయటమో లేకపోతే దాని మీద బహిరంగంగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం చెప్పదండి, ముఖ్యమంత్రి గారి బాధ్యత కదా అది. ఎందువల్ల దాన్ని విస్మరించారు ఆయన? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేరేపిత చర్య, ఎందుకంటే వాళ్ళకి ఆ ఎమ్మెల్సీ చేసిన హత్య వల్ల చాలా పెద్దగా బ్యాడ్ వచ్చింది కనుక దాన్ని అరికట్టడం కోసం ఏదో రకంగా ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం. అందుకే పోలీసులు కూడా అచేతనంగా అయిపోయారట. అక్కడ పోలీసులు కూడా ఎందుకు మంత్రి గారి ఇంటిని కట్టుదిట్టం చేయలేకపోయారు, శాసనసభ్యుల ఇంటిని కట్టుదిట్టం చేయలేకపోయారు? అంతమంది మెన్ ఉన్నారు, అంత వ్యవస్థ ఏర్పడింది. ఇప్పుడు కొత్తగా జిల్లాల పునర్విభజన కూడా ఎందుకు చేసామన్నారు వాళ్ళు? ఎఫిషియన్సీ పెరుగుతుందని. ఎఫిషియన్సీ అయితే ఎక్కడ కనపడదు. అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడిచడానికి సిద్ధంగా ఉన్నాయి. మీ పార్టీ యొక్క సిద్ధాంతం ఏందో తెలియదు, రూట్ మ్యాప్ తెలియదు. మీ పార్టీ గురించి ఎందుకు సార్ మీరు గొప్పగా చెప్పుకుంటారు? మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి లేదు దాన్ని మసిబుచ్చి మారేడు కాల్ చేయడానికి ఏదో మాట్లాడుకుంటారు. రాజకీయంగా రాజకీయ లబ్ధి కోసం మాట్లాడు. ఖచ్చితంగా కోనసీమ జిల్లాకు సంబంధించి అంబేద్కర్ గారు పేరు పెట్టేదానికి వచ్చినటువంటి నిర్ణయాన్ని స్వాగతించాలి. ఆ నిర్ణయానికి ఎంతమంది సమ్మతంగా ఉన్నారు, ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు? అసలు మంత్రి కాదండి, మంత్రి ఇంటికి నిప్పు అంటించడం అంటే అంత చిన్న విషయం ఏం కాదు. దానికి పక్కా ఒక ప్రణాళిక. ఒక ప్రణాళిక లేకుండా ఇదంతా జరిగిందంటారా? ఖచ్చితంగా ప్రణాళికలు ఏది కూడా ప్రణాళికలు ఉండవు మేడం. ప్రణాళికలు ప్రణాళిక ప్రకారం చేసుకోవాల్సినంత అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏముంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైనప్పటికీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ అనట్లేదు. కోనసీమలో ఇదే కోనసీమలో జనసేన గురించి మీరు చెప్పారు, టీడీపీ ఒక ఇద్దరు పేర్లు వచ్చినాయి, ఆ సాయి అన్న వ్యక్తి ఏమో వైసీపీ అని సోషల్ మీడియాలో ఒకటి వచ్చింది. ఈ మూడు పార్టీలు వచ్చాయి కానీ బీజేపీ పేరు లేని రాలేదా? బీజేపీ పేరు లేవా? వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కన్సర్న్ మినిస్టర్ ఆల్రెడీ విశ్వరూప్ గారు చెప్పారు ఆ రోజు. దాని ప్రకారం చర్యలు తీసుకున్నాయి. అన్ని సాయిని అరెస్ట్ చేయలేదా? చేశారు కదా, చేశారా లేదా? ఎవరండి ఇప్పుడు మీరు ఏదైతే ఒక వ్యక్తి అన్ని సాయిని పేరు చెప్తున్నారు, అతను అరెస్ట్ చేశారా లేదా? చేశారు కదా. ఒకటండి, ఒక వైపు పోలీ ఒక కాదండి, ఒక్కసారి మీరు అధికార పార్టీ, మీరు అధికార పార్టీ నాయకులు వినండి కిరణ్ గారు, మీరు అధికార కిరణ్ గారు ఇలాంటి శాంతి భద్రతల విషయంలో అధికార పార్టీ ఇలాంటి దూకుడు పనులు చేస్తే, ప్రతిపక్షాలు ఇంకాస్త దూకుడు చేస్తే మళ్ళీ ఇంకెక్కడన్నా నిప్పంటుకుంటే ఎవరు దిక్కు? ఇది కరెక్టా చెప్పండి? విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇలాంటి ట్వీట్లు చేసి అబ్బాస్ పాలవడం కరెక్టా చెప్పండి? పవన్ కళ్యాణ్ కాదండి, ఇది ఇప్పుడు పోలీసుల చేతుల్లో వెళ్తుందండి. అది ఒక ఏరియాకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ. కోనసీమ సాధన సమితి అనేటటువంటి ఒక ఫామ్ అయింది. ఫామ్ అయ్యి ఒక పిలుపునిచ్చినప్పుడు దానిలో కొంత అల్లరిమోకలో లేదనుకుంటే ఎడ్యుకేషన్ ని పక్కదారి పట్టించేటటువంటి విధానం జరిగింది. దానిలో ఈ యొక్క డ్యామేజ్ అన్ని జరిగాయి. డ్యామేజ్ జరిగిన తర్వాత దానికి సంబంధించిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అందులో ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, కేసులు పెట్టారు, ఆల్మోస్ట్ 42-45 మెంబర్స్ అరెస్ట్ చేశారు. వాళ్ళల్లో వీళ్ళు ఉన్నారని కొద్ది ఫోటోలు ఆయన షేర్ చేశారు. ఎందుకు షేర్ చేశారు? ఈ విధంగా ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో
జనసేన పార్టీని డామేజ్ చేసే దాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు ఇప్పుడు మాట్లాడేది కదా. అదే విధంగా ఇది పార్టీలకు సంబంధం లేదు, ఈ పార్టీ బి పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, ఆ పార్టీ ఏ పార్టీ వాళ్ళున్నా కూడా ఉపేక్షించేది లేదు. ఏదైతే మన మన బాలకోటయ్య గారు చెప్పారో, కోనసీమ జిల్లాకు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది బడుగు బలహీన వర్గాల పార్టీ, దానికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏదున్నా కూడా రాజ్యాధికారం కూడా బిఆర్ అంబేద్కర్ గారు కలగనటువంటి రాజ్యాధికారాన్ని బడుగు బలహీన వర్గాలు, మహిళలు, అన్ని వర్గాలని అప్పులు చేసుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగా ముందుకు పోతుంది. ఓకే అండి, ఇప్పుడు ఏ పార్టీ ఆ పార్టీ అదే చెప్తుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏమండి చెప్పేది వినండి. రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నాడంటే అది ఫైనల్ కిరణ్ గారు. కిరణ్ గారు, కిరణ్ గారు, ఇక్కడ పార్టీ ప్రసంగాల కోసం కాదండి, సీరియస్లీ ఓకే, మీ పార్టీ ఇంటెన్షన్ అదే అయి ఉండొచ్చు, కానీ వాట్ నెక్స్ట్ అండి. ఇప్పుడు జరిగిన దాని మీద మాట్లాడండి, ఇప్పుడు జరిగిన దాని మీద మాట్లాడండి. ఒకటి ఒకటి నేను అడుగుతున్నా, దీని మీద మీరే విజయసాయి రెడ్డి గారు పొజిషన్ లో ఉంటే ఇలాంటి ట్వీట్లు చేసి సరిపెడతారా? లేదంటే చాలా తప్పండి, చాలా తప్పది. మేము డెఫినెట్ గా మా ఇష్టం వచ్చినట్టు మేము సర్కిల్ చేసి చిన్నపిల్లల్లాగా, ఏమంటే చిన్నపిల్లల ఆట కాదండి, సెంటిమెంట్లు, లా అండ్ ఆర్డర్, రాష్ట్ర భవిష్యత్తు, అక్కడ ఉన్న ప్రజానీకం. లక్ష్మి గారు చెప్పండి. బాలకోటి గారు, నిజానికి అసలు అంబేద్కర్ కోనసీమ జిల్లా అనే పేరును మనం డిబేట్ వరకు తీసుకురావటమే మన దౌర్భాగ్యం, మన నామోచితనం. మనం చాలా 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 అగౌరవపరుస్తున్నాం ఒక దేశం ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తిని. ఒక అల్లరి మోకల చేసిన చేష్టల మూలాన ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. ఒక్క మాట మీరు అడిగిన ప్రశ్నలకే ఇప్పుడు ఈ ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా కొట్టుబడ్డ రాజకీయ పక్షాలన్నీ బేషరత్తుగా అల్లరి మోకల యొక్క ఆస్తులను జప్తు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి అని ఏకైక డిమాండ్తో మాట్లాడి కోనసీమకి అంబేద్కర్ పేరు ఉంచాల్సిందే అని గట్టిగా మాట్లాడగలిగితే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది. వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు, అధికార పక్షం ప్రతిపక్షాల మీద, ప్రతిపక్షం అధికార పక్షాల మీద. మరి ఇప్పుడు ఏమవ్వాలి మేడం? ఇప్పుడు కనీసం నాకు తెలిసి అక్కడ సామాజిక వైరుధ్యాలు ఉన్నాయని మేమే చెప్తున్నాం. ఎందుకంటే 40 ఏళ్లుగా అమలాపురం ఒక దళిత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, సహజంగా నిచ్చెనమెట్ల కుల భారతంలో కొంత కులాల మధ్య అసమతుల్యత ఉంటుంది, ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అది ప్రభుత్వం సరిచేయాలి, ప్రతిపక్ష పార్టీలు కూడా సరిచేయాలి. ఎందుకంటే పెట్టింది అంబేద్కర్ పేరు, అది రాజశేఖర రెడ్డి గారి పేరు, ఎన్టీ రామారావు గారి పేరు, మరో పేరో కాదు. అసలు ఇన్ని పేర్లు పెట్టిన తర్వాత అన్నమయ్యకు లేని వ్యతిరేకత, ఎన్టీఆర్ పేరుకు లేని వ్యతిరేకత, రాజశేఖర రెడ్డి గారికి లేని వ్యతిరేకత, పొట్టి శ్రీరాములు లేని వ్యతిరేకత, అంబేద్కర్కి ఏంటి మేడం? ఇది ఎంత జుగుప్సాకరంగా ఉంది! సిగ్గుతో తలదించుకోవద్దా? రాజకీయ పక్షాలు కానీ, ఆందోళన చేస్తున్న వాళ్ళు కానీ, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ, ఏముంటుంది అందులో? ఎన్ని కోట్ల రూపాయలను బడ్జెట్లు పెడుతున్నారా అంబేద్కర్ పేరుకి? లక్షలను నిధులు పెడుతున్నారా? రాష్ట్రం అంతా విగ్రహాలు పెడుతున్నారా? అసలు నిజానికి ఈ రాష్ట్రానికి అంబేద్కర్ పేరు పెట్టినా కూడా తప్పులేదు, అంబేద్కర్ ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టిన తప్పలేదు. దేశం గర్విస్తుంది, దేశం చూస్తుంది. అలా ఉండాలి తప్ప ఇప్పుడు రాజకీయాల పెనం మీద ఇదే కదా జరుగుతుంది, ప్రతిదీ రాజకీయాల పెనం మీదే. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ప్రతిదాని రాజకీయం చేస్తే ప్రతిపక్ష పార్టీలు ఉండబట్టి ఈ విధమైనటువంటి సమస్యలు వస్తున్నాయండి. ఈ పేరు అనేది చాలా చిన్న అంశం, ఈ చిన్న అంశాన్ని వివాదం చేయాల్సినంత అవసరం ప్రతిపక్షాలకే ఉండకూడదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా ట్వీట్ చేయనక్కర్ల, వాళ్ళు అరెస్ట్ చేయండి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి అంటే సరిపోతుంది. 5 మంది కాదు, అరెస్ట్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయండి వాళ్ళందరినీ, ఐడెంటిఫై చేయండి ఆస్తులు జప్తు సంగతి. దీని వెనుక ఎవరున్నారనే విషయం తెలియాల్సిన అవసరం లేదా? బాలకోటయ్య గారు, మీరు కూడా ఒక విషయాన్ని మర్చిపోయి మళ్ళీ ఆ పేరు చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఆ పేరు సమస్య లేకపోతే ఇంకేదన్నా సమస్య, దీని వెనక జరిగింది ఏంటి? ఒక ప్రణాళిక లేకుండా ఇంతమంది ఒక చోటుకు వచ్చి ఎలా రెచ్చిపోతారు? ప్రభుత్వం నిజంగా మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం కుట్ర పూర్తిగానే అంబేద్కర్ పేరు ప్రభుత్వం ఉందా లేదంటే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో కూడా తెలియదండి. మేడం ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చిన తీర్మానాన్ని కట్టుబడి మేము అంబేద్కర్ పేరుకి కట్టుబడి ఉన్నాం, తక్షణం పెట్టండి.
దీని మీద వాళ్ళ పార్టీ మళ్ళీ మీరు పేరు చుట్టూ తిరుగుతున్నారు. బాలకోటి గారు, బాలకోటి గారు, ఇందులో మీరు మీరు సంయమనంగా మాట్లాడండి, ప్రశాంతంగా మాట్లాడండి, నేను చెప్పేది వినండి. జప్తు చేశారా ఆస్తులు, వాళ్ళని తీసుకెళ్లి అరెస్టులు చేసి శిక్షలు విధించారా? కాదండి. ఇది ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు. అక్కడ కూడా ఎస్ ఎప్పటి నుంచో పార్లమెంటుగా, పార్లమెంట్ నియోజకవర్గంగా ఉంది అమలాపురం. అదేవిధంగా చుట్టుపక్కల కూడా అనేక కాన్స్టిట్యున్సీస్లో ఎమ్మెల్యేలు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి, ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారు. అలాంటి చోట ఒక రెండు కులాలు వెళ్ళి తగలబెట్టేసి చేశాయి అంటే ఆ రెండు కులాలే చేశాయా, ఇంకేదైనా శక్తులు అందులో పనిచేశాయా? అసలు జరిగింది ఏంటి? మీరు మళ్ళీ బిఆర్ అంబేద్కర్ పేరు రాష్ట్రానికి పెట్టాలి, బిఆర్ అంబేద్కర్ పేరు. మీరు డైవర్ట్ అవుతున్నారు, మీరు డైవర్ట్ అవుతున్నారు. ఏమండి ఇది, ప్రభుత్వ కుట్రా? ఇంకొక ఇంకొకటి కుట్రా? ఇంకెక్కడి నుంచి అయినా ఎవరైనా వచ్చి పనిచేశారా? నిజం తేలాలి. రాజకీయాలు చేయకూడదు కదా. ఇప్పుడు ఈ రోజున అంబేద్కర్ పేరు విద్యాదీవెనకు పెట్టండి, కడపకు పెట్టండి, పులివెందులకు పెట్టండి అంటున్నారు. ఏంటి అంత అవసరం? ఏ కడపకు పెడితే అక్కడ చేయరా, పులివెందులు పెడితే చేయరా? బాలకోటయ్య గారు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏదైతే ఈ 13 జిల్లాలు 26 జిల్లాలు చేసే క్రమంలో మేము ఏది కూడా రాజకీయంగా ఆలోచించలేదు. కిరణ్ గారు, బాలకోటి గారు ఒకటి చెప్తున్నా, నిజంగా